హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ స్వప్న చెకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో ఇవాళ ఏంటంటే మనం ఇది తెలుసుకుందామంటే అసలు లేబర్ పెయిన్స్ అంటే ఎలా ఉంటాయి, ఎప్పుడు హాస్పిటల్కి వచ్చేది ఉంటుంది అనేది. బికాస్ చాలామందికి అదొక డౌట్ ఉంటుంది, డెలివరీ డేట్ అయితే ఇచ్చారు మరి అంతకంటే ముందు మాకు పెయిన్స్ వస్తున్నాయా రావట్లేదా ఎట్లా తెలుసుకోవాలనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. సో దెర్ ఇస్ వన్ ఎంటిటీ కాల్డ్ ఫాల్స్ పెయిన్స్. ఫాల్స్ పెయిన్స్ అంటే కొందరికి ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తూ ఉంటే ఎస్పెషలీ ఆఫ్టర్ 36-37 వీక్స్ తర్వాత ఫాల్స్ పెయిన్స్ అంటే పొట్ట టైట్ కావడము, మళ్ళీ అదే కొంతసేపు అయ్యాక సాఫ్ట్గా వదిలేస్తుంది. సో దట్ ఈస్ లైక్ ఫాల్స్ పెయిన్స్ అంటే రాను ఇంటెన్సిటీ ఏం పెరగదు, మధ్య మధ్యలో పొట్ట టైట్ అవ్వడము, మళ్ళీ వదులు కావడము, టైట్ అవ్వడము, మళ్ళీ వదులు కావడము, ఇది నార్మల్. దీస్ ఆర్ కాల్డ్ ఫాల్స్ పెయిన్స్. అదే మనకు నిజంగా డెలివరీ పెయిన్స్ అంటే ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి మీరు. సో యూజువలీ ఆ లేబర్ పెయిన్స్ అనేది ఏంటంటే మనకు పొట్ట పైన ఫండల్ రీజన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఆ పెయిన్ బ్యాక్ అంటే బ్యాక్కి రేడియేట్ అవుతూ ఉంటుంది అండ్ రాను ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో యూజువల్గా కాంట్రాక్షన్స్ ఏంటంటే ఒక 30-35 seconds పొట్ట టైట్గా అవ్వడము, దాంతోపాటుగా నడుము అంటే బ్యాక్ పెయిన్ రావడము, ప్లస్ థైస్ లాగడము, ఇవన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ సజెస్టివ్ ఆఫ్ ట్రూ పెయిన్స్. అండ్ ట్రూ నిజంగా డెలివరీ పెయిన్స్ ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు ఒకసారి పెయిన్ 30-35 seconds వచ్చి మళ్ళీ వదిలేసింది, దాని తర్వాత మళ్ళీ రాను ఏంటంటే ఇంటెన్సిటీ పెరుగుతుంటుంది అండ్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంటుంది. సో పెయిన్స్ అనేది రాను ఎక్కువ కావడము, లేదు మనకు వితిన్ 10 minutes ఒక 3-4 times అట్లా పొట్ట టైట్ అవ్వడము, నడుములు గుంజడము, కింద థైస్ లాగడం, ఇవన్నీ ఉంటే కూడా దీస్ ఆర్ ఆల్ సజెస్టివ్ అంటే మనకు ఇవి నిజంగా డెలివరీ పెయిన్ స్టార్ట్ అయినాయి అని అనుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అలా ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసేయడం. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉమ్మినీరు లీకేజ్ అవ్వడం, డ్రైనింగ్ పీవీ అంటాం. సో అందులో ఏంటంటే ఉమ్మినీరు జస్ట్ మనకి ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తే నీరంతా ఫ్లో వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లాగే ఉమ్మినీరు లీకేజ్ స్టార్ట్ అయ్యిందంటే మీరు ఏం చేసినా కానీ అది లీకేజ్ అనేది ఆగదు, అంటే మొత్తం జస్ట్ కంటిన్యూస్గా డ్రిబ్లింగ్ అవుతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కూడా మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఉమ్మినీరు బ్యాగ్ అనేది బ్రేక్డౌన్ అయింది, ఉమ్మినీరు లీకేజ్ స్టార్ట్ అయ్యిందని తెలుసుకొని మీరు హాస్పిటల్కి వచ్చేయడం. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లీడింగ్. ఏదైనా బ్లీడింగ్ ఉన్నా కానీ అంటే బ్లీడింగ్ ఎరుపు రంగులో కానీ లేకపోతే చాక్లెట్ కలర్ బ్లీడింగ్ ఉన్నా, విత్ ఆర్ వితౌట్ పెయిన్, అంటే కొందరికి పెయిన్స్తో పాటు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీరు ఇమీడియట్ హాస్పిటల్కి వచ్చేయడం. కొందరికి ఏంటంటే పెయిన్ ఏమి ఉండదు, కాకపోతే బ్లీడింగ్ అనేది జస్ట్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ డైలీ ఫీటల్ కిక్ కౌంట్, అంటే మనకి బేబీ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా గ్రహించమంటాం. ఎస్పెషల్లీ 9th month వచ్చేసరికి ఏంటంటే మూమెంట్స్ ముందున్నంతగా ఉండవు, గ్రాడ్యువల్గా తగ్గుతాయి, బట్ ఎంత తగ్గినా మినిమం 10 moments పర్ డే ఉండాలి. సో అది ఎలా కౌంట్ పెట్టుకుంటారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తిన్న 1 hour త్రీ మూమెంట్స్ ఉండాలి, మధ్యాహ్నం ఫుడ్ తిన్నాక లంచ్ తర్వాత ఒక వితిన్ 1 hour త్రీ మూమెంట్స్, అండ్ నైట్ ఫుడ్ డిన్నర్ తిన్న తర్వాత కూడా 1 hour త్రీ మూమెంట్స్ ఉండాలి. అలా 3 moments ఉన్నాయంటే బేబీ ఇస్ ఫైన్ అన్నట్టు. సో అలా కాకుండా మూమెంట్స్ తగ్గినాయి లేదు అసలు మూమెంట్స్ తెలియట్లేదు అంటే కూడా మీరు అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాట్ డ్రింక్స్ తీసుకోమంటాం, అంటే వేడివేడిగా పాలు కానీ లేకపోతే కొంచెము గ్లూకోండి పౌడర్ మిక్స్ చేసి తీసుకోవడం, లేదంటే కొంచెం స్వీట్ తీసుకోమంటాము, లేదంటే హాట్ సూప్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. అప్పుడు వితిన్ 1 hour త్రీ మూమెంట్స్ తెలిసిందంటే ఓకే బేబీస్ ఫైన్ అన్నట్టు. సో అప్పటికి కూడా మూమెంట్స్ తెలియట్లేదంటే మాత్రం మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మీరు దీన్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్తో లైక్ షేర్ చేయండి. అండ్ దెన్ టు కీప్ అంటే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ దీనిపైన కావాలి అండ్ గైనక్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మీకు ఏదైనా క్వైరీస్ కానీ క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ మెయిల్ బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ.